రామాయణంలో రాముడు శత్రువు రావణాసురుడు. వాడెక్కడో సముద్రానికి వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. కృష్ణుడి శత్రువు కంసుడు మేనమామ, మేనరికంలో ఉన్నాడు. పాండవుల శత్రువులు కౌరవులు, అన్నదమ్ముళ్ళు, బ్లడ్ రిలేషన్లో ఉన్నారు. నా శత్రువు నాతోనే ఉన్నాడు. వాడి వల్ల నేను ఈరోజు చనిపోబోతున్నాను. నా వల్ల నేనే చనిపోతున్నానని మీలో లాట్స్ ఆఫ్ డౌట్స్ రైజ్ అయినాయా? మీకు ఫుల్ క్లారిటీ రావాలంటే నా లైఫ్ హిస్టరీ ఏ టు జెడ్ మీకు తెలియాలి. నా ఈ జీవితం ఇదే థియేటర్లో మొదలైంది. హలో బ్రదర్ రిలీజ్ రోజు నేను ఈ భూమి మీదకి రిలీజ్ అయ్యాను. ట్విన్స్ పుడతాడని మా డాడీ ఎక్స్పెక్ట్ చేశాడు, బట్ నా సోలో ఎంట్రీకి మా డాడీ బాగా డిసప్పాయింట్ అయ్యాడు. నేను పెరిగే కొద్దీ మా డాడీని పిచ్చ కన్ఫ్యూజ్ చేశాను. స్కూల్ టీచర్ కొడుకువి, స్కూల్కి వెళ్ళవు. సరే పద, టీవీ చూద్దాం. అయ్యో, స్కూల్కి టైం అయిపోయింది. ఇందా కడుపు నొప్పి అన్నావుగా. గుండె నొప్పి వచ్చినా స్కూల్ మానన్నానా? ఏబిసిడి రాసే వయసులోని ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రాస్తున్నాడు నా కొడుకు. అయ్యో, రియల్లీ? టెల్ మీ, ఏ ఫర్? అకినేని. బి ఫర్? బాలయ్య. సి ఫర్? చిరంజీవి. షట్ అప్, డిస్మిస్. నువ్వు జాబ్ లోని తీసేస్తున్నాను. బాబా దేవల నాకు జాబ్ వచ్చింది, కొడుకు దేవల జాబ్ పోయింది. తిను. పప్పు వద్దు, పప్పు వద్దు. చికెన్ కావాలి, చికెన్ కావాలి. చికెన్ అంటే పెట్టమ్మా. కోడిని చంపేశావా పాపం అమ్మా? నాకు చికెన్ వద్దు, పప్పు కావాలి. ఏమైంది డాక్టర్? ప్రభువా, నీ కొడుకు రెండు బ్రెయిన్లతో పుట్టాడు. రెండు బ్రెయిన్సా? అలా ఎవరు పుట్టారు కదా డాక్టర్? పుట్టాడు ప్రభువా, ఈ ప్రపంచంలో చాలా మంది పుట్టారు. జపాల్లో ఒకడున్నాడు, పేరు అకిరా కుసాయో. హీ వాజ్ బోర్న్ విత్ టూ బ్రెయిన్స్. జకార్తాలో ఒక అమ్మాయి ఉంది, పేరు జిన్ గ్రాన్ హెత్తా. టూ బ్రెయిన్స్ తో పుట్టింది. రీసెంట్ గా ఢిల్లీలో ఒకడు రెండు గుండెలతో పుట్టాడు. హీ బోర్న్ విత్ టూ హార్ట్స్. పోనీ రెండో బ్రెయిన్ తీసేయచ్చు డాక్టర్. అమ్మా పేగటానికి పన్ను కాదు, బ్రెయిన్ 30 లక్షలు అవుతుందమ్మా. మరి నా పేరు మీద ఒక ఇల్లుంది, అమ్మితే 3 లక్షలు వస్తుంది. ఆ మిగతాది మీరు? ప్రభువా, ఓ పని చేద్దాం, ఆకాశవాణిలో అనౌన్స్ పెట్టిద్దాం, దూరదర్శన్ లో శాంతి స్వరూప్ గారిచే మాటల్లో చెప్పిద్దాం, ఎవరైనా దాతలు స్పందించవచ్చు. వద్దు డాక్టర్, బయట ప్రపంచానికి ఈ విషయం తెలిస్తే నా కొడుకుని మ్యూజియం లో బొమ్మలా చూస్తాను. అది కన్న తండ్రిగా నేను తట్టుకోలేను. రావే. అవును డాక్టర్. ఏంటి ప్రభువా? ఒక బ్రెయిన్ నుంచి రెండో బ్రెయిన్ కి ఎప్పుడు మారతాడు? నేను స్కూల్ కు వెళ్తాను, మళ్లీ వెళ్ళను అన్న గ్యాప్ లో ఏం జరిగింది? డాక్టర్, మా ఇంటి పక్కన ఒక పెద్ద మసీదు ఉంది. నమాజ్ చేసినప్పుడల్లా పెద్ద శబ్దం వస్తుంది, ఆ శబ్దానికి మారతాడు. అవును డాక్టర్, స్కూల్లో గంట ముగింది, ఆ శబ్దానికి మారిపోయి ఉంటాడు. దట్స్ ఇట్. ఇప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు నార్మల్ పర్సన్స్ మనమే ఇరిటేట్ అయిపోతాం, మనమే డిస్టర్బ్ అయిపోతాం. ఒక సెకండ్ వరకు తేలుకోలేరు రాజా. వీడు అబ్ నార్మల్ పర్సన్. పెద్ద పెద్ద శబ్దాలు విన్నప్పుడు బ్రెయిన్స్ లో ఫ్లక్చుయేషన్స్ మొదలైపోయి ఈ బ్రెయిన్ ఆఫ్ అయి ఈ బ్రెయిన్ ఆన్ అవుతుంది. మళ్లీ శబ్దాలు విన్నప్పుడు ఆ బ్రెయిన్ ఆఫ్ అయి ఈ బ్రెయిన్ ఆన్ అవుతుంది. ఏంటి డాడీ ఇక్కడ ఉన్నాం? డాక్టర్ మారాడు. ఎస్,
ఈ బ్రెయిన్ లో స్టోర్ అయిన విషయాలు ఈ బ్రెయిన్ కి తెలియవు. ఈ బ్రెయిన్ లో స్టోర్ అయిన మ్యాటర్ ఈ బ్రెయిన్ కి తెలియదు. ఏంటి డాడీ కంపౌండర్ తో మాటలు? అమ్మ ప్రభువా, కంపౌండరా? వస్తాను డాక్టర్. దారా ప్రభువా, బాబు పేరేంటి? అభిరామ్. నో, అభి రామ్. బయట ప్రపంచానికి రెండు బ్రెయిన్ల మాట చెప్పకపోయినా మీ అబ్బాయికి మాత్రం రెండు బ్రెయిన్లు ఉన్న విషయం కంపల్సరిగా చెప్పండి. ఎటువంటి ప్రాబ్లం రాదు. అలాగే ప్రతి మ్యాటర్ రెండు బ్రెయిన్లలో స్టాంప్ అయ్యేలా మరీ చెప్పండి. డాడీ, మా మాస్టర్ నన్ను బుర్ర లేను అని తిడుతున్నారు. నీకు బుర్ర లేదన్నవాడు ఎవడరా? నీకు రెండు బుర్రలున్నాయి, అందుకని నీ పేరును రెండు భాగాలు చేసి అభి రామ్ అని పెట్టాం. ప్రస్తుతం నువ్వు అభి అన్నమాట. నాన్నా, నీకు రెండు బ్రెయిన్స్. తెలుసు నాన్నా, హాస్పిటల్ లో డాక్టర్ చెప్పారు కదా. అమ్మో, ఐన్స్టీన్ బ్రెయిన్ అండి. అవును, నా పేరు రామ్ అనుకుంటా నాన్నా. రామ్ ఫిక్స్. లకలా టొక్క. అమ్మో, బ్రెయిన్ షిఫ్ట్ అయిపోయింది. ఇల్లు షిఫ్ట్. సిటీ సౌండ్ పొల్యూషన్ కి దూరంగా, ప్రశాంతతకి దగ్గరగా, సిటీ శివార్లలో ఉన్న మా సౌండ్ ప్రూఫ్ ఇల్లు. గిలకలేని గంటతో పూజ చేస్తూ మా అమ్మ, సౌండే లేకుండా ఆర్ నారాయణమూర్తి సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తున్నా మా డాడీ. సౌండే రాని కాలింగ్ బెల్. రామ్ గారు లేరా అండి? మంత్రాలయం నుంచి ప్రసాదం తీసుకొచ్చారండి. ప్రతి ఇంటికి కూడాను ఇలాంటి కొడుకు ఒకడు ఉండాలండి. ఏం కొడుకును కన్నావురా? ఇలాంటి కొడుకు ఏ ఇంట్లోనూ ఉండకూడదు. నా చెల్లెలికి వీడి చెల్లెలికి కరిపి పెళ్లి చేశాడు వీడు. అమ్మాయికి అమ్మాయికి పెళ్లి చేయడం. ఒసే ప్రభా, రామ్ లేచాడా, అభి లేచాడా? రూమ్ లో నుండి పొగలొస్తున్నాయండి. ఆ వచ్చే పొగ అగరొత్తులైతే గనక రామ్ లేచినట్టు, సిగరెట్ల పొగ అయితే గనక అభి లేచినట్టు. రే, అదేంటాడు మీసాలు అలా తీసు? ఆల్ ఇండియా మీసాలు ఓన్లీ ఫర్ బాలయ్య బాబు. డాడీ, లాస్ట్ పని చేసుకో. రాయ్, నా బిడ్డని హార్లిక్స్ ఇచ్చి పెంచలా, బూస్ట్ ఇచ్చి పెంచలేదురా? ధైర్యం ఇచ్చి పెంచాను. యా, ఓకే. వాడో బ్రష్, వీడో బ్రష్. మరి పళ్ళు? వాడో సోపు, వీడో సోపు. మరి ఒళ్ళు? వాళ్ళు ఇద్దరు కాదు, ఒక్కడేనని మీరు ఎప్పటికి తెలుసుకుంటారో. బాడీనే కాదు, రూమ్ కూడా షేర్ చేసుకుంటాం. నాదో లైఫ్ స్టైల్, వాడదో లైఫ్ స్టైల్. నీ నీట్నెస్ ఏంట్రా, నీ రూమ్ ఏంట్రా? రే, అసలు ఏంట్రా ఇది? నాదిరా లైఫ్ అంటే, నాదిరా రూమ్ అంటే, నువ్వు ఉన్నావు ఎందుకురా? దేడి దిమాక్. ఇవాళ చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, నిన్ను అస్సలు బయటికి రానివ్వను. ఇయర్ పాడ్స్. సో ఏంటా డీటీఎస్? రామ్ టైం టేబుల్ ఇచ్చాడండి. ముందు ఆఫీస్ కి, తర్వాత చాగంటి ప్రవచనాలకి వెళ్ళాలట. మరి అభిగడ్ ప్రోగ్రామ్? రామ్ సార్, మీరు సూపర్ సార్. మీరు ఏ కంపెనీ షేర్స్ కొనమంటే ఆ కంపెనీ షేర్స్ పెరిగిపోతున్నాయి సార్. సార్, మీరు ఏ కంపెనీ షేర్స్ అమ్మమంటే ఆ కంపెనీ షేర్స్ పడిపోతున్నాయి సార్. మీరు Oh.
నైట్ 10:50కి 10 బెక్కిలేసి ఫోన్ చేసి రమ్మన్నావు కదరా. అరే అవి ఆ గలీజ్ సాలెగాలు ఊంకా ఊంకా అని గలీజ్ గలీజ్ మాటలని టీజీరా. మన బడ్జెట్ కి 100,000 రూపాయలు ఐఫోన్ వస్తుందారా? ఐఫోన్ ఫీచర్స్ తో 1,000 రూపాయలకే అందిస్తుందిరా చైనీస్. అలాంటి చైనీస్ ఆడబడుచుని అవమానిస్తారా? ఫైట్ లో లాగిన్ అయిపోయినా రండ్రా చూసుకుందాం. ఐ లవ్ చైనా, ఐ హేట్ చైనా. అసలు ఈ చైనా వస్తువుల వల్ల భారతదేశం ఆర్థికంగా నష్టపోతుంది, బట్ అమ్మాయిని ఏడిపించడం మాత్రం తప్పు. ఐ విల్ కాల్ ది షీ టీమ్. షీ టీమా అంటే నో ఫైటా? అరే గొడవలు ఎందుకు సోదరా? అహింసో పరమో ధర్మః. గొడవల్లోంచి లాగౌట్ అయిపోండి సోదరులారా. నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులి, నువ్వు పెద్ద పులినికి నావము. గడ్డి పెడ గడ్డి మైసమ్మ, పెద్ద పులినికి నావము. గడ్డి పెడ గడ్డి మైసమ్మ. ఏందన్నా, హెయిర్ స్టైల్ మారినది, డ్రెస్సింగ్ స్టైల్ మారినది, క్యారెక్టర్ మారినది? పేరంటానికి వచ్చిన పెద్ద ముత్తయిదుల్లాగా వెళ్ళిపోతున్నారేంట్రా? గొడవల నుంచి లాగౌట్ అయినావు కదా. రే వన్స్ గొడవలోకి లాగిన్ అయితే లాగి లాగి కొట్టడం తప్ప లాగౌట్ ఉండవు బే. మమ్మల్ని చీట్ చేస్తావా? ఒక్కొక్కళ్ళు హల్క్ లాగున్నారు, నువ్వు డైరీ మిల్క్ లాగున్నావు. చప్పరిచ్చేస్తాం. 20-20 ఆడాల్సిందే. నా ఫ్రెండ్ అభి నన్ను ఇలా మార్చేశాడు. హాయ్ బాబోయ్, నువ్వేంటే ఇలా? మిమ్మల్ని అభి మారిస్తే నన్ను రామ్ మార్చాడు. మ్యాక్ రోజుల్లో కూడా టైప్ కొట్టుకుంటున్నాడా ఏంటి సృజన? ఓపెన్ గా మాట్లాడుకుందాం. తుమ్మల నరసింహారెడ్డి గారు, మా తాతగారు 1,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మా నాన్నగారు 100 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పుడు నేను ఎలక్షన్లో దిగాను. ఈ టైంలో మీరేమో నేను పెద్ద ఎదవా అని పెద్ద పెద్ద అక్షరాలతో ఆర్టికల్ ప్రిపేర్ చేస్తున్నా. రౌడీజం నా మొదటి పెళ్ళాం, బోర్ కొట్టేసింది. రాజకీయం నా రెండో పెళ్ళ, కావాలనిపిస్తుంది. అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలి. సృజన అస్సలు పట్టించుకోవట్లేదు సార్. ఉప్పల్వాలు చుట్టి
యోచస్ తుమ్మల నరసింహారెడ్డి, సాయిరా నరసింహారెడ్డి కాదు. పాలిథీన్ కవర్తో పోల్చుకుంటే నేను పెద్ద విలనారా? ఇది భూమిలో కరగటానికి 100 ఏళ్ళు పడుతుందంట. కవర్ మీద కవర్ చేయండి ఆర్టికల్స్. యాదరకో మేరే భాయ్, భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది, భూమి మీద మనిషి భయం చుట్టూ తిరుగుతున్నాడు. బయట సింహాల సంఖ్య తగ్గిపోతుందని జనాలు గొగ్గోలు పెడుతున్నారు. డోంట్ డిస్టర్బ్ లయన్స్. ఈ సిటీ అంతా నా ఫారెస్ట్, దీనికి నేనే కింగ్. స్వామి, లైట్ హౌస్ అంత విగ్రహం ప్లాన్ చేశా, కానీ మా బాబు ఈశ్వరరావు గారు మీ నాన్న పేరే, పైసలు ఇవ్వలా, అందుకే ఇలా అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది. ఫ్రెండ్, మనసులో ఏం పెట్టుకోకే. అరే, ఏం చేస్తున్నావు అర్థమైతుందా నీకు? దిమాగిల ఖరాబ్ అయిందా? గా పోరిలో చేద్దామంటున్నాను. నా లెన్స్ తో చూడవే. నీ నా హార్ట్ లో లాగిన్ అయిపోయింది. అవి ఫిక్స్. My name is Happy. Happy. అద్దిరింది. ఎప్పుడు కూడా రోజులో 23 గంటలు మనిషి మనిషిలా బతకాలి. ఒక గంట మాత్రం మదర్ తెరసాలా బతకాలి. ఐ వన్ ఆర్ మదర్ తెరసా. తెరసా, లెట్స్ గో. ఇప్పుడేమంటావు నాయన? అభి సార్ లవర్ రేంజ్ అది. తల్లి, తండ్రి, గురువు, దైవం. తండ్రిని సెకండ్ ప్లేస్ లో ఎందుకు పెట్టారు నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. బహుశా రిజర్వేషన్ వల్ల తల్లి ఫస్ట్ ప్లేస్ కొట్టేసినట్టు. నాన్నగారు చుట్ట కాల్చే టైం అయిందిరా. శుభోదయం నాన్నగారు. నాన్నేంట్రా, నువ్వే నాకు పెదనాల్లా ఉన్నావు. చుట్ట కాల్చుకోండి నాన్నగారు. తప్పదా? తప్పదు సార్. వాడి నాన్నగారి కళ్ళు మీకు పెట్టారు, మీలో వాడి నాన్నగారిని చూసుకుంటారు. ఇప్పుడు మీరు చుట్ట కాల్చలేదనుకో, మా నాన్నగారు ఎందుకు చుట్ట కాల్చట్లేదని డౌట్ వచ్చిందనుకో, వాడు నిన్ను లేపేస్తాడు. సిగరెట్ అలవాట్లేదు నాతో చుట్ట కాల్పిన తర్వాత పాపగారు నా కొడక. నాన్నగారికి బ్రేక్ఫాస్ట్ రెడీ చేయండి రా. కర్మరా బాబు. ఒరే నాగరాజు, కనీసం ఇవాళైనా మనుషులు తినే ఇడ్లీ వడ దోశ లాంటివి పెట్టండి రా. నేను ప్యూర్ వెజిటేరియన్ రా, మీకు దన్నం పెడతాను రా. తప్ప సార్, తినండి. నాన్నగారు మీ గర్ల్ ఫ్రెండ్స్ వచ్చారు. నాన్నగారు బిజ్లరీ తాగరు. మరేం తాగుతారు? తిను మామా. బామ్మ వయసులో నేను నీకు బావేంటే ముడిగలనా? కుక్కే కుక్క మొహం దానా. నీ గర్ల్ ఫ్రెండ్ ఏమో సృజన, నాకేమో ముసల తాటి ముంజులు. నీ కళ్ళు ప్రతి అందాన్ని క్యాప్చర్ చేస్తాయి. నీ టేస్ట్ టేస్ట్ డాడీ. ఒక్కలో టేస్ట్. మీ బయోపిక్ మొత్తం తెలిసిందాన్ని. నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదా. సారీ, నేను అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేయను. ఎక్స్క్యూజ్ మీ, అభిగాడితో మందు మానిపించండి, హెల్త్కి మంచిది కాదు. ఐ మీన్ నా హెల్త్కి. ఓకే, తొక్క మాట్లాడితే. ఎంపీ శివప్రసాద్ లకి ఏమన్నా నేషాలు ఇస్తున్నారా ఇది? దీని తల్లి నువ్వు గాని దీన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో, 1 అవర్ గాని ఎక్కువ కాపురం చేయదనిపిస్తున్నా. ఏంట్రా ఇది? ఇది మన ఇంటి హోమ్ థియేటర్ కాదురా, పబ్లిక్ సినిమా థియేటర్. పైగా దీనికి నేను మేనేజర్ ని. ఎరా, మొన్న చూసింది వీళ్ళు కాదే? వాళ్ళు ఫేస్బుక్ ఫ్రెండ్స్ డోడ్. మరి నిన్న ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, ఇవాళ ట్విట్టర్ ఫ్రెండ్స్. ఎరా నా కొడక, నీకు గర్ల్ ఫ్రెండ్స్ అప్లై చేయడానికి వాడు విధ విధమైన యాప్లు తయారు చేయాలరా. యాప్లు,
హ్యాపీ ఫాదర్స్ డే డాడ్, గివ్ మై ఫ్లయింగ్ హగ్. ఏడ్చావ్, ఇవాళ ఫాదర్స్ డే ఏంట్రా? ఫాదర్ ఉన్న ప్రతి వారికి ప్రతిరోజు ఫాదర్స్ డే అని కే పాల్ గారు చెప్పారు. అతను అలా చెప్పాడా? తీ 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 డబ్బులు తీ. అభి సార్ లవ్ లో పడ్డారు చెప్పరేంటే? ఒక్కసారి పోరడు ప్రేమల పడ్డానుకో రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదు. రాము గారికి ఈ విషయం తెలుసా? ఏ మ్యాటర్ అయినా ముందు డాడీకే చెప్తాను కదా. అయితే నీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి. ఏంటది? ఒక్కసారి ఆ స్క్రీన్ చూడు. నాన్నగారు. ఏంటి? నేనొక బృహత్తరమైన నిర్ణయం తీసుకున్నాను. ఏంటది? 1000 మంది మగాళ్ళు 999 మంది పెళ్లి చేసుకుని జీవితంలో అదా పాతాళానికి వెళ్ళిపోయారు. ఒక్కళ్ళు మాత్రం పెళ్లి చేసుకోకుండా అబ్దుల్ కలాం అయ్యారు, రతన్ టాటా అయ్యారు, వాజ్పేయి అయ్యారు, యోగి ఆదిత్యనాథ్ అయ్యారు. నేను కూడా ఆ ఒక్కడిని అవ్వాలనుకుంటున్నాను. సిద్ధార్థుడు ఇల్లు వదిలితే గౌతమ్ బుద్ధుడయ్యాడు, వేమారెడ్డి ఇల్లు వదిలి వేమన్ అయ్యాడు. నేను కూడా ఇల్లు వదిలి హిమాలయాలకు వెళ్ళిపోతా, గురుకులాలు స్థాపిస్తా. నా జీవితం ఆధ్యాత్మిక సేవకే అంకితం. బ్రహ్మచారి మఠంలో సన్యాసం తీసుకుంటున్నాను నాన్నగారు, ఆశీర్వదించండి. విజయలక్ష్మి ఇల్లు వదిలితే సిల్క్ స్మిత అయింది, కరణ్జిత్ కారు ఇల్లు వదిలితే సన్నీ లియోన్ అయింది. ఇలాంటి ఎథవలాజికల్ చెప్పొద్దని చెప్పు. చెప్తున్నాను, బ్రెయిన్ మాత్రం వాడిది, టోటల్ బాడీ నాది. వాడి అబ్బా రొమాంటిక్ గాడు. ఒరే రామ్, బ్రహ్మచారి మఠం బ్రహ్మచారి లైఫ్ వద్దురా. నా గర్ల్ ఫ్రెండ్ 1 అవర్ మదర్ తెరేసారా? ప్రేమ అనే 2 అక్షరాలు జీవితం అనే 3 అక్షరాలని నాశనం చేస్తాయి. నా మాట వినరా? నీకు నచ్చుద్రా? నా ప్రో కదూ, నా బుజ్జి కదూ. నా మాట విను, బ్రహ్మచారి మఠం పుచ్చుకోరా, చాలా గొప్పదిరా. అమ్మా కోడితే నిన్ను నీ అప్ప. చూడు ఫ్రెండ్, వాడు మఠం అంటున్నాడు. పోన్లేరా, ఈసారికి ఇలా కానిచ్చేద్దాం. కానిచ్చేద్దామా? నీకు అర్థమవుతుందా? చిన్నప్పుడు నా క్రికెట్ అంటే ప్రాణం. ఆ క్రికెట్ కే నన్ను దూరం చేశాడు కదా నానా. సార్ 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 సార్, రంజీ ప్రాబబుల్స్ లో నా పేరు లేదండి సార్. సారీ అభిరామ్, ఒక్కోసారి నువ్వు అద్భుతంగా ఆడుతూ ఉంటావు, ఓడిపోయి మ్యాచ్ కూడా గెలిపించేస్తూ ఉంటావు, కానీ ఒక్కోసారి బ్యాటే పట్టుకుంటూ రానివాడిలాగా గెలిచే మ్యాచ్ కూడా ఓడిచ్చేస్తూ ఉంటావు. యూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్, యువర్ అన్ఫిట్ ఫర్ క్రికెట్. సారీ. అలా క్రికెట్ కి దూరం చేసి వాడు చెస్ అన్నాడు, నేను సినిమాలంటే వాడు స్టడీస్ అన్నాడు, నేను లవ్ అంటే వాడు మొట్టం అంటున్నాడు. మర్డర్ చేసేస్తాను అండి. ఏంటండి వీళ్ళిద్దరు? ఎవరికైనా బయట నుంచి శత్రువులు ఉంటారు, వీడికి వీడే శత్రువు అయిపోతున్నాడు ఏమో అని భయంగా ఉంది. వాడొక రకంగా ఆలోచిస్తున్నాడు, వీడొక రకంగా ఆలోచిస్తున్నాడు. ఇద్దరు ఒకేలాగా ఎప్పుడు ఆలోచిస్తారు? మా నాన్న భయమే నిజమైంది, వాడు నిజంగానే నా శత్రువు అయ్యాడు. మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు ఎవరైతే మనకు కనిపిస్తారో వాళ్లే మన ప్రపంచం. ముయ్యండి కళ్ళు. ప్రభువా, నా కూతురే నా ప్రపంచం. అమ్మడో, లెట్స్ డు కుమ్ముడో. Yes. చిరునే నా ప్రపంచం, ఆమె నా ప్రపంచం. అంత పడ్డావా? కనికరిస్తానేమో. ఎంత పడ్డానా? నరికేస్తావా బా. Yes. జూనియర్ ఎన్టీఆరే నా ప్రపంచం. ప్రభాసే నా ప్రపంచం. సూపర్ స్టారే నా ప్రపంచం. చోట భీమే నా ప్రపంచం. హాయ్ అంకుల్. కాబోయే అల్లుడు గారు ట్రైకాలజిస్ట్, అంటే వెంట్రుకల స్పెషలిస్ట్. ఇప్పుడు సంపాదన అంతా బొచ్చు నేనే. బాబు, యువర్ 99% సెలెక్టెడ్, కంగ్రాచులేషన్స్. వాట్ ఇస్ ది ఎక్స్ట్రా ఎలిమెంట్? ఎస్ అంకుల్, హృతిక్ రోషన్ కి ఉన్నట్టు నాకు 6 ఫింగర్స్. యూఆర్ రిజెక్టెడ్. Yes, you're rejected. ప్రభువా, ఎక్స్ట్రా ఫింగర్ ఉంది. వాట్? నా డాటర్ కి పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో పాటు అన్ని అంగములు ఉన్నవాడికి, ఎక్స్ట్రా అంగము లేనివాడికి మాత్రమే
ఇచ్చి పెళ్లి చేయాలని మా డాక్టర్ ఫ్యామిలీ తీర్మానించుకోవటమైనది. ఒరేయ్, ఈ మందు నాకెందుకు అలవాటు చేశావురా? ఇప్పుడు నీకు మందు అలవాటు లేదనుకో, నువ్వు నా క్లాస్ పిక్తావు. అదే నేను నీకు మందు అలవాటు చేస్తే, నేను మందు తెస్తే నువ్వు సోడా తెస్తావు. నిజమే రోయ్, పైగా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు పట్టుకుంటున్నారు. ఇల్లే సేఫ్. ఎర్రకోటలో ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగరేశారు. సార్ సార్ జెండాగరేద్దాం సార్. మనం కూడా. నీ పేరేంట్రా? పంకజ్ సార్. పంకజ్ కాదురా, పంకజం. పోయిన జన్మలో నువ్వు నాకి పంకజం. పదండ్రా, జెండా ఎగరేద్దాం. నన్ను ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే నాకు నచ్చదు. సౌండ్ పొల్యూషన్, బాడీ గోనిగాల్. నువ్వు తాగింది హెరిటేజ్ పాలు కాదు, మందు. నో పార్టీ టికెట్. పార్టీలో టికెట్ కాదు కదా, పార్టీ ఆఫీసులో టీ కూడా దొరకదు. రేయ్ నా కొడక, నువ్వు పంకజం కాదురా, పంకజ్. నువ్వు నా కీప్ కాదు, నా స్క్రాప్. నీ బొక్కల ఐడియా వల్ల నా మూడు తరాల కోరిక మంట కలిసిపోయిందిరా, మంట కలిసిపోయి. నాన్న, నాకు ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇవ్వనంటున్నారు? నా కళ్ళు సురూరికే పోదురా రే. గగన్ విహారీ తాగి జాతీయ జెండా ఎగరేసిన కారణంగా దేశం మొత్తం నిరసనలు వెలువెత్తుతున్నాయి. ప్రతి ఇండియన్ గగన్ విహారీని ఇండియా నుంచి వెలివేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా గగన్ విహారీ దిష్టి బొమ్మల్ని తగలబెడుతున్నారు. తాగి జాతీయ జెండాను ఎగురవేసిన కారణంగా గగన్ విహారిని నగర బహిష్కరణ చేసినట్టు డీజీపీ ప్రకటించారు. ఈ సంవత్సర కాలంలో నగరంలో ఎక్కడైనా కనిపిస్తే 5 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందని తెలియజేశారు. ఏంటి నాన్నా, నన్ను నగర బహిష్కరణ చేశారు? నేను నగర బహిష్కరణ కాదురా, దేశ బహిష్కరణ చేయాలి. తుప్పాశారు అనుకో. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, పగిలిన కోటలనే వదిలిన మారేడా. పడమర కొండల్లో వాలిన సూర్యుడా, వదిలిన మారేడా. తడిసిన కన్నుల్లో మళ్ళీ ఉదయించి కలలో దేవుడిలా కాపరి ఉంటా. మిస్ యు నాన్న. పోరరే, ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్. ఆనాడు రాముడు దశరథుడిని ఇంట్లో వదిలేసి అడవులకెళ్లాడు, కాని నేను మా నాన్న ఇంట్లో వదలను. హ్యాపీ. హ్యాపీ హ్యాపీ లవర్స్ డే. లవర్స్ డేనా? ఈరోజు లవర్స్ డే కాదే. లవర్ ఉన్న ప్రతి వాడికి ప్రతిరోజు లవర్స్ డే అని చెగువేరా చెప్పాడు. అవును, ఇంతకీ నీ లవర్ ఎవరు? హ్యాపీ. నీ పేర్లో ఉన్న హ్యాపీ లైఫ్ లాంగ్ ఉంచుతా. ఫ్లయింగ్ హగ్ ఇస్తున్నాను, తీసుకో. అట్ ప్రెసెంట్ నువ్వు 36 26 36. ఇన్ ఫ్యూచర్ 42 32 42. నువ్వు అలా అయినా కూడా నీ మీద లవ్ ఒక ఇంచు కూడా తగ్గదు. లవ్ అట్ ఫస్ట్ సైట్ నేను నమ్మను. లవ్ అట్ ఫస్ట్ సైట్ నమ్మవా? ఛా బేబ్స్, మనం పుట్టగానే ఫస్ట్ చూసేది ఎవరిని? అమ్మని. చూసి చూడగానే అమ్మతో లవ్ లో పడిపోతాం. సో ఆ లవ్ లైఫ్ లాంగ్ ఉంటుంది. సో లవ్ అట్ ఫస్ట్ సైట్ ఫిజిక్స్ కెమిస్ట్రీ నమ్మి తీరాల్సిందే. సారీ, నాకు లవ్ మీద ఇంట్రెస్ట్ లేదు. హలో హ్యాపీ, ప్రేమని పంచని మనిషి మనిషే కాదని అన్నది ఎవరో తెలుసా? మదర్ తెరీసా. నువ్వు అసలు ఆవిడ మనోరాలువేనా? అక్క వద్దు. ఎస్.
ఐఎమ్ వన్ ఆర్ మదర్ తెరసా. అబ్బా, నిన్ను వన్ ఆర్ లవ్ చేస్తాను. ఆ వన్ ఆర్ లవ్ ని హార్ట్ లో ఫిక్స్ డిపాజిట్ చేసుకో. హార్ట్ మీద నా పేరుని పచ్చబొట్టు వేయించుకో. నీకు నీ వైఫ్ కి పెళ్ళైన తర్వాత ఫస్ట్ నైట్ చిట్ చాట్ లో నన్ను హ్యాపీ అని మిస్ యూనివర్స్ వన్ ఆర్ లవ్ చేసిందని చెప్పుకో. నీకు పాప పుడితే ఆ పాపకి హ్యాపీ అని నా పేరు పెట్టుకో. ఏంటి హ్యాపీ అంటే? మేడం గారు కనకరించి వన్ అవర్ లవ్ చేస్తారట. Yes, one hour. ఆ వన్ అవర్ లవ్ లైఫ్ లాంగ్ ఉంచేసుకోవాలట. ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఆ వన్ అవర్ ప్రోగ్రామ్ లో స్మాల్ చేంజ్. వన్ అవర్ రూమ్ బుక్ చేస్తా. చేసి ఏసీ 18 లో ఎడతా. లైట్లు ఆపేస్తా. ఆపేసి ఓయ్ ఏందే మీ లొల్లి, అయినా నువ్వేందే వన్ అవర్ లవ్ చేసుడేంది? ఈ ముచ్చట కవిత కిందనుకో, ఆమెకే కోపం వస్తుంది. మావిడేదో గుస్సాయిండు. ప్రిపేర్ గా ఉండు మరి. అయిపోయారా? మీ సంగతి మా హేమకు చెప్తాను. హేమ? అదెవర్తే? హేమ బొంగరం. హేమ ఇప్పుడు చెప్పమ్మా, నీ ప్రాబ్లం ఏంటి? నాకు సర్ప్రైజ్ ఇష్టం డాక్టర్. బాయ్ ఫ్రెండ్ బర్త్డే కి ఇలా సర్ప్రైజ్ చేశాడు, ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. మీరు తగ్గించగలరా డాక్టర్? హేమ ఇక్కడ బొంగరం తోటి ఏదైనా తగ్గించగలను. మొన్నటికి మొన్న ట్రంప్ కి స్కైప్ లో ఫీవర్ తగ్గించేసా. లైవ్ ఛానల్స్ న్యూస్ లో ఒక ఆమెకి కొవ్వు కరిగించేశాను. ఇప్పుడు చెప్పు, ఎన్నో నెల? 7 నెలలు డాక్టర్. సరిగ్గా చూసి చెప్పు. సర్ప్రైజ్, 5 నెలలకు వచ్చాం డాక్టర్. ఇప్పుడు చూసి చెప్పు. సర్ప్రైజ్, 3 నెలలకు వచ్చాం. ఇప్పుడు చూడు, ఇంకా తగ్గిపోతుంది. సర్ప్రైజ్, సైజ్ 0. దట్ ఈస్ బొంగరం. బొంగరం తోటి ఏదైనా సాధించగలడు. కట్ ఇట్ షార్ట్. ఓకే, ఎలా ఉంది మన యాడ్? సూపర్ నానా, సూపర్. చాలా బాగా చేసావు నానా. ఫెంటాస్టిక్ నానా. మీ కూతురా? అది నా కూతురు కాదు. ఇదిగో, నువ్వు ప్రేమతో నాన్న నాన్న అని పిలుస్తుంటే ప్రపంచం మొత్తం నిజంగా నాన్న అనుకుంటుంది. అలా పిలవకే. అలాగే నాన్న. సర్లే, మన యాడు రాహుల్ ద్రావిడ్ రన్ అవుట్ లాగా అన్ని థియేటర్ లో రావాలి. పుష్కరాలకి పోటెత్తినట్లు పేషెంట్లు మన క్లినిక్ రావాలి. ఓకే నాన్న. హ్యాపీ కాల్ చేస్తుంది. అంటే ఏంటో తెలియకుండానే అని అడిగావా? నిజంగానే తెలీదు. అంటే నువ్వు మా హ్యాపీని ప్రేమించలేదా? అమ్మా, అబిగాడ్ అయి ఉంటాడు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఐ లవ్ ఇండియా ఓన్లీ, నాట్ హ్యాపీ. రామ్, ఈ నెల 19వ తారీఖున మీరు సన్యాసం స్వీకరించడానికి సర్వం సంసిద్ధం. ధన్యోస్మి. దేవి, సన్యాసం అంటే ఏంటి? అబ్బాయి మంచోడు నాన్న. మీ కూతురికి అర్థమైంది. మీకు అర్థం కాలేదండి. అది నా కూతురు. నిజంగా సన్యాసం తీసుకుంటున్నావా? ఖమ్యం, పెళ్ళవలేదు కాబట్టే వాస్కోడిగామ భారతదేశాన్ని కనుక్కోగలిగారు. మరి పెళ్ళైతే? బయలుదేరే టైంలో వాళ్ళ భార్య, ఏవండి ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తారు, రాత్రికి ఏ వండాలని చెప్పి 100,000 ప్రశ్నలు అడిగేది. చిరాకొచ్చి వాస్కోడిగామ ఆగిపోయేవారు. He would not have created history. ఇది ఓకే అయితే అబద్ధమో కాని మా హ్యాపీ మటుగా అబద్ధం చెప్పదు. ఈ బొంగరంలో ఏదో తేడా ఉంది. అబ్దుల్ కలాం లాంటి వ్యక్తిని అనుమానిస్తావా? అప్రాక్షుడా, దరిద్రుడా, నీచుడా. హ్యాపీ, నాకు తెలిసినంత వరకు వాడి దృష్టిలో అమ్మాయి అంటే అమ్మ. బాబాయ్, ట్రంప్ ఏకపత్ని వ్రతుడని చెప్పు, ఐ బిలీవ్. కానీ వాడు రోక్. పోయే రూమ్ లో తయారీ ఫుల్ లిస్ట్ తీసుకొచ్చా, ఇదిగో చూసుకోవే. రే రే, నిన్న సన్యాసం? రే, అసలు ఎవడరా నువ్వు? నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఫస్ట్ టైం చూస్తున్నావా? చెప్పాను కదా బాబా, హిస్ టూ డేంజరస్. వాడికన్నా డేంజర్ అమ్మా నేను. పదవే. హ్యాపీ. నేను ఇక్కడ ఉన్నాను కదా సార్. రే,
నేను టీషర్ట్ వేసుకున్న టిఫిన్ బాక్స్ బాంబులు అంటుంటారా? నా కోపం వచ్చిందనుకో, నన్ను కంట్రోల్ చేయడానికి 6 దేశాల ఆర్మీ రావాలి. మర్డర్లు చేయడం అంటే మ్యాగీ నూడిల్స్ తిన్నంత ఈజీరా? నాకు చేశానా? 6-pack నా 6th class లో చేశానరా. ఇప్పుడు కాదు, వెంట పడ్డావో వెక్కిరిస్తాను, కంట పడ్డావో కొరికి పాడేస్తాను. ఓబా, అది అలా భయాన్ని మెయింటైన్ చేయాలి. మెయింటెనెన్స్ చార్జెస్ ఏమో కదా. ఒక డీల్ కొద్దాం మామ సార్. ఏంటది? మీకు మీరుగా హ్యాపీని తగులుకో అనేంత వరకు నేను తగులుకోను. నాకు నేనుగా తగులుకోమంటానా? నెవర్. ఈ డీల్ నాకు ఓకే. నాకు కూడా ఓకే. ఈ సిటీ అంతా నా ఫారెస్ట్, దీనికి నేనే కింగ్. ఈ సిటీ అంతా నా ఫారెస్ట్, దీనికి నేనే కింగ్ అన్నా. ఇప్పుడు ఆ ఫారెస్ట్ లోకి వచ్చి పడ్డవరా బొంగున కొడక. నన్ను నా సిటీ నుంచి దూరం చేశారు సృజన. డోంట్ క్రై డార్లింగ్. రీసెంట్ గా ఒక క్యూట్ బాయ్ ని హైదరాబాద్ నుంచి బహిష్కరణ చేశారన్నా. అన్నా, ఇండియా వైడ్ వైల్డ్ యానిమల్స్ తిప్పామన్నా. ఏంటి గగన్ అన్న పిలిపించావు? తాకి జాతీయ జెండా ఎగరేస్తావేంట్రా? తర్వాత వాడెవడో తెలీదు నేను జెండా ఎగరేసిన వీడియోని ఫేస్బుక్ లో అప్లోడ్ చేశాడు. నన్ను నా 3 generations స్ట్రీమ్ కి దూరం చేశాడు. నగర బహిష్కరణకు గురేలా చేశాడు. ఉసీ తర మేరా అసెంబ్లీ మిస్ హో గయా. వాడిని ఎలా చంపానో అలా ఎవడైతే నా వీడియోని తీసి వైరల్ చేశాడో వాడిని చంపితే ఎమ్మెల్యేని చేస్తా, ఎంపీని చేస్తా, మినిస్టర్ని చేస్తా. ఓపెన్ అఫర్. ప్రభాసీననే నేను, బొగ్గు గనుల శాఖ మంత్రిగా. ఫిష్ వెంకటనే నేను, మత్స్య శాఖ మంత్రిగా. గీతా సింగ్ అనే నేను, ఆహార శాఖ మంత్రిగా. ఫైనాన్స్ మినిస్టర్ గా ప్రమాణం చేస్తూ ఉన్నాను. వాడిని చంపేస్తానన్నా? సింహానికి గుస్సాయారా? ఆ జింకని వేటాడి వేటాడి తండ్రా, వెంటాడి వెంటాడి చంపుతా. వార్తలు చదువుతున్నది శాంతి స్వరూప్, వార్తలు వింటున్నది బొంగరాల హేమ. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బొంగరాల హేమ గారి వైఫ్ బొంగరాలు ప్రేమ అభి అన్న కుర్రాడుతో బొంగరాల ఆటలో పాల్గొంటుంది. నా వైఫ్ తో బొంగరాలట. ఇంకేమింకేమింకేం కావాలే చాలే ఇది చాలే. ఇంకేమింకేమింకేం కావాలే. ఒక ఉషా కుట్టు మిషను, ఒక ఆవకాయ జాడి, ఒక ఇత్తడి చెంబు, వెండి కంచం, బంగారం మలతాడు, ఒక మడత మంచం, కరింబీడి కట్ట. ఇదేంటి వీడితో దొక్కుడు పిల్లాడుతున్నావు? బాబు చంద్రనామ దర్శనం 90% డిస్కౌంట్ ఇప్పిస్తానన్నాడండి. దేవకి ఆఫర్ ఇస్తానంటే మొగుడు మర్చేస్తారా? ఒరే, నా వైఫ్ ను తగులుకున్నావు ఏంట్రా? నేను బాగా ఆలోచించాను మామ్ శామ్స్. ఇప్పుడు అమ్మాయిల జోలికి వెళ్తే వాళ్ళ నాన్న, అన్న, బావ, బాయ్ ఫ్రెండ్ ఇలా ఆధారగాడు ఉన్న ప్రతివాడు వచ్చి అడ్డుపడతాడు. ఈ ట్రా అదే గనక ఆంటీ జోలికి వెళ్తే ఆంటీని ఒప్పిస్తే భర్తను తప్పిస్తే సరిపోతుంది. అవిస్ ది ఐడియా. స్వాతి బుక్ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ప్రతి కుర్రాడి జీవితంలో ఒక ఆంటీ ఉంటది. ఉంటది ఆంటీ, ఉంటది ఆంటీ, ఉంటది ఆంటీ, ఉంటది ఆంటీ. లాండ్రీ ఆంటీ, కరీస్ ఆంటీ, ఫ్యాన్సీ షాప్ ఆంటీ, జనరల్ స్టోర్స్ ఆంటీ, స్వీట్ షాప్. అవునరా? ఆ తర్వాత ఆ ఎందుకుంటుందో తెలుసా? ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆంటీ. అమ్మ కొన్నే నేర్పుతుంది కానీ ఆంటీ అన్నీ నేర్పుతుంది. మంచితనంగా బతకాలని రచయితలు అమ్మాయిల్ని పొగిడారు గాని ఆంటీల్ని మర్చిపోయారు. నేటి అమ్మాయిలే రేపటి ఆంటీలు. అంతరిక్షంలో ఉండాల్సిన ఆంటీలు వంటగదిలో తాలింపు గింజల మధ్య నలిగిపోతున్నారు, నలిగిపోతున్నారు. నీలాంటి అంకుల్స్ వల్లే. బాబు, ఆల్ ఇండియా ఆంటీల సంఘానికి అధ్యక్షురాలిగా చెప్తున్నా, మీ పెళ్లికి నేను జీవో పాస్ చేస్తున్నా. థ్యాంక్ యూ ఆంటీ. ఇప్పటి నుంచి మీరిద్దరు ఒకటి. అమ్మా, ఆంటీలందరికీ నమస్కారం.
మీరైనా చెప్పండి అమ్మా, వాణ్ణి నా పిల్లాన్ని వదిలేయమని చెప్పండి. ఈ మధ్యనే 3 ఆస్తులు దాని పేరు మీద రిజిస్టర్ చేశాను. ప్లీజ్ అవి నీకు దండం పెడతా. నీ స్కీమ్ నాకు అర్థమైందిరా. ఆంటీల మద్దతు మొత్తం కూడగట్టుకున్నావు. ఇప్పటికైనా మించిపోయింది లేదురా. నా పిల్లాన్ని నాకు వదిలేసి హాయిగా హ్యాపీ తగులుకో. అరే ఈ గ్యాప్ లోనే షాపింగ్ చేసావా? ఆడోళ్ళు మామూలు కాదు. నువ్వు వన్ అవర్ రూమ్ బుక్ చేస్తా. నో లవ్ నథింగ్, ఓన్లీ ఫ్రెండ్షిప్. నా ప్రేమ నాకు దగ్గరయ్యే సమయంలో వాడు నన్ను సన్యాసానికి దగ్గరయ్యేలా చేశాడు. మిమ్మల్ని ఆధ్యాత్మిక సేవకి అంకితం చేస్తున్నాం బాబు. ఓహో, అటు పిదప. రేపు ప్రాతకాలాన ఖాళీ నడకన హిమాలయాల్లో ఉన్న మానసరోవరానికి బయలుదేరుతాం. సిద్ధం కండి బాబు. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, సూటిగా సమాధానం చెప్పండి. విశ్వాన్నే ప్రశ్నించే మేధస్సు నాది. ఏమిటా ప్రశ్న? దేవుడు మనకి కళ్ళెందుకు ఇచ్చాడు? చూడటానికి. రైట్. మరి నోరో? మాట్లాడడానికి. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రతి అవయవాన్ని దేవుడు ఏదో ఒక ఉపయోగానికి ఇస్తాడే తప్ప ఏ ఉపయోగం లేకుండా ఏది ఇవ్వడు కదా. గాట్ ఇట్? సో దేవుడికి ఇద్దరేసి భార్యలు, 4 పిల్లలుండగా మనకి సన్యాసం ఏంటి బ్రో? ఎన్నో ప్రవచనాలు చెప్పే చాగంటి గారికే పెళ్ళైనప్పుడు మీకు పెళ్లిళ్ళొద్దా? మీరు బ్రహ్మచారిగా మిగిలిపోతారా? అదంతా కాదహ. సంధ్యావందనంలో సంధి ఉంది, చదివే వేదాల్లో వేదం ఉంది, వేసే పద్మాసనంలో పద్మ ఉంది. కానీ మీ లైఫ్ లో ఏముంది? ఏముంది? శూన్యం ఉంది. అప్డేట్ అవ్వండి బ్రో. వద్దు. నో. రాముగాడికి మటన్లో నో ఎంట్రీ, మన లవ్ కి లైన్ క్లియర్. వాడు దొరికాడంట డాడీ. అన్నా, వీడన్నా నిన్ను ఫేస్బుక్ లో ఫూల్ చేసిండు. వచ్చాశాక మంత్రి. ఆడు కాదు వీడన్నా, నేను ఇన్స్టాగ్రామ్ లో ఇన్సల్ట్ చేసింది. ఏంటి నాన్న, క్యా కన్ఫ్యూజన్? నువ్వు ఇరుపప్పు ఎల్లో కొండ ఇరుపప్పులో. సృజన విన్నావారా సార్? ఐపీ అడ్రస్ ద్వారా వాడిని కనిపెట్టదు సార్. వాడిని నేను పట్టుకుంటా డాడీ. ఏమ్మా, వాడు నీకు నైట్ కల్లోకి వస్తున్నాడా? నాకు మధ్యాహ్నం కూడా వస్తున్నాడు. ఇండియాని మోడీ చూసుకుంటాడు, వాడిని మీ డాడీ చూసుకుంటాడు. రేపు మీ డాడీకి వాడికి వేసవి కాలం సమావేశాలు ఏర్పాటు చేశానమ్మా. మా అన్నయ్య ఏమో ఫుల్ క్లాసు, ఈడేమో ఊర మాసు. డెఫినెట్ గా ఇద్దరికి గొడవ అవుద్ది, నా బంగారం తిరిగిపోద్ది. తెచ్చి గలీజి నిగ్రహి ఊట సాలుమా.
గల్గరి గల్లే కొద్ది ఉటా గలగలే పల్చిన బల బలకి మిఠా మెల నోకలే ఒకటి బ్రేక్ఫాస్ట్ చేయాల ప్రభుదాస్ గో టు క్రైయింగ్ రూమ్ అమ్మా మిస్టర్ సార్ ఐఎమ్ ఏ సర్జన్ ఎస్ సార్ బ్రెయిన్ సర్జన్ తెలుసు సార్ రెండు నిమిషాల్లో నీ బ్రెయిన్ లో ఉన్న లవ్ కట్ చేయగలను నేను ఓకే సార్ నువ్వు నన్నే చూచుతున్నావు నన్నే చూచుతున్నావు మా అమ్మాయిని మరిచిపోతున్నావు మరిచిపోయావు 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 స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ ఐ లైక్ దట్ ఆంటీ నువ్వు మర్చిపోతున్నావు మర్చిపోతున్నావు మర్చిపోయావా మర్చిపోయాను సార్ స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ ఐ లైక్ దట్ ఫ్యాట్ ఆంటీ నువ్వు నన్నే చూచుతున్నావు స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ ఐ లవ్ హ్యాపీ అంకుల్ ఐ లవ్ హ్యాపీ ఎవరండి వీడు సైకలాజిస్ట్ గా పిచ్చెక్కించే సైకిల్ లాగా ఉన్నాడు ఒరే హేమా వాడి దెబ్బకి నా కర్మగాలి పంచకర్మ చేయించుకోటాకు వచ్చాను డాక్టర్ మాయా చర్చ్ లో పెళ్లి చేసుకుంటాం ఏవయ్యా నీ స్టేటస్ ఏంటి నా స్టేటస్ ఏంటి అంకుల్ మీ స్టేటస్ ఏంటో నాకు తెలియదు గానీ నా స్టేటస్ మాత్రం హాయ్ దేర్ ఐఎమ్ యూజింగ్ వాట్సాప్ చెప్పండి అంకుల్ వీడిని వేసేస్తాను అయిపోయారు వీడు నేనే జీరో సైజ్ బంగారం వేసేస్తాను స్టేటస్ అంట స్టేటస్ వసేనైనా లాస్ట్ పని చేసుకో ఇలా దేర్ దిమాగ్ ఫ్యామిలీ మళ్ళీ వీళ్ళకో పంచ్ వేస్ట్ ప్రభుదాస్ గో టు క్రయింగ్ రూమ్ అమ్మా యూ తైకాన్ అభిరామా ఈ పాప్ కాన్ యూ తైకానా ఎమర్జెన్సీ ఐసీయూకి షిఫ్ట్ చేయండి ఓకే సార్ 2 lakhs కౌంటర్ లో కట్టండి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం క్యాష్ మాస్టర్ డిస్కౌంట్ పాప ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అలా కుదరదమ్మా పోనీ గోల్డ్ డిస్కౌంట్ దానికి వెనక ముత్తూట్ ఫైనాన్స్ ఉంది ముందు మణిపురం గోల్డ్ ఉంది అవన్నీ బయట చూసుకోవాలమ్మా ఇప్పుడు స్టార్ట్ చేయండి ట్రీట్మెంట్ కంగారు పడకండి చూస్తాను ఉండండి సారీ అమ్మా లేట్ గా తీసుకొచ్చారు మీరు సార్ ఎంతైనా బిల్లు కడతాను పాపను బ్రతికించండి చనిపోయిన తర్వాత ఎలా బ్రతికిస్తాం సార్ మరి బ్రతుకున్నప్పుడు ఎందుకు చంపేశారు వీళ్ళతో మాట్లాడండి సార్ చిన్న పాప సార్ అదిగో మీడియా కూడా వచ్చింది పదండి అమ్మాయిని చంపేశారు అలాగే ధ్వంసం చేద్దాం పోయిన పాప తిరిగి వస్తుందని మీలో ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా ఒక ప్రాణం కళ్ళ ముందు పోయింది
ఇలాంటి ప్రాణాలు ఇండియాలో ఇంకెన్నో. ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడుకుందాం. ఎలా సార్? నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఢిల్లీ వరకు వినిపిస్తారా? ఏంటి సార్ ఆ సొల్యూషన్? ఈఎంఐ. ఎస్, ఈఎంఐ. మనం ఒక బైక్ కొనాలంటే 1,000 రూపాయలు కడితే మిగిలిన డబ్బులు ఈఎంఐలో కట్టేయచ్చు. అలాగే ఇల్లు, కారు, టీవీ, ఫ్రిడ్జ్, ఏసీ, ఫోన్, ఇలా ప్రతి వస్తువుకి 1 రూపాయి కట్టండి, మిగిలింది ఈఎంఐలో పే చేయండి అని ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి. ప్రాణం లేని వస్తువుకే ఈఎంఐ ఉన్నప్పుడు ప్రాణం ఉన్న మనిషికి ఈఎంఐ ఉండకూడదా? ఉండాలి. ఆరోగ్యశ్రీ ఉంది కదండి? నా దగ్గర లేదు. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది కదండి? ఎక్స్పైర్ అయిపోయింది. ప్రాణం కోల్పోవలసిందనా? ఒక మనిషి భూమి మీద రావడానికి 9 నెలలు పడుతుంది, కానీ పోవడానికి 6 నిమిషమా? కరెక్ట్ కాదు. ఒక వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ అని తేడా లేకుండా ఆల్ హాస్పిటల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ ఎమర్జెన్సీ. ముందు పేమెంట్, తర్వాత ట్రీట్మెంట్ కాదు. ముందు ట్రీట్మెంట్, తర్వాత పేమెంట్. అది రిక్షా వాడైతే 20 ఏళ్ళు ఈఎంఐ కడతాడు. అదే సాఫ్ట్వేర్ అయితే 2 ఏళ్ళు ఈఎంఐ కడతాడు. ఎన్నో జీవోలు పాస్ చేశారు, ఈ జీవో పాస్ చేయలేరా? కాపాడుకుందాం. ఇలాంటి ప్రాణాలు ఎన్నో కాపాడుకుందాం. తాజ్ మహల్ కట్టిన షాజహాన్, గోల్కొండ కట్టిన కుతుబ్ షానే గొప్పవాళ్ళు కాదు సార్, ట్యాక్స్ కడుతున్న ప్రజలు కూడా గొప్పవాళ్ళు. ఈఎంఐ కాన్సెప్ట్ సూపర్ సార్. జీవో పాస్ అయిపోతే అసెంబ్లీలో ఆల్రెడీ పార్లమెంట్ లో ప్రకంపరం చూస్తాం సార్. మీడియా పవర్ ఏంటో చూపిస్తాం సార్. యూత్ ఐకానా వీడికి అసలు క్యారెక్టర్ లేదనుకున్నానే. ఇతనిది ఇంత గొప్ప క్యారెక్టరా? అమ్మా, అల్లుడు ఫిక్స్ అయ్యాడు. అవునా? అవునమ్మా, అల్లుడు అల్లల్లాడిచ్చింది మన్ను కాదమ్మా, ఆపోజిట్ హాస్పిటల్ వాళ్ళని. అయితే బాబా ఫిక్స్. అల్లుడు ఫిక్స్. ఏ ఆత్మీయ బాయ్ నాన్న, నీ కళ్ళ సాక్షిగా వాడు కన్ను మూస్తాడు. ఈ ప్రిస్క్రిప్షన్ ఎక్కడో చూశానే, ఈ పోస్టర్ నేను ఎక్కడో చూశానే. డాక్టర్, ఓ డాక్టరే ఇప్పుడు బావగారా? బావగారు అబ్బా, వాడి బాబు వీడా? బావగారు? బావగారు కాదండి, డాక్టర్ గారు అని పిలవండి. ఒకడికి 1,000 కోట్లు ఆస్తి ఉన్నా సరే ఒకే ఒక ఎక్స్ట్రా ఫింగర్ ఉన్నందు కారణంతో సంబంధం క్యాన్సిల్ చేశాను. అలాంటి 2 బ్రెయిన్స్ ఉన్న వాడికి నా బిడ్డను ఎలా ఇస్తానండి? డాక్టర్, పరమశివుడికి 3 కళ్ళు, బ్రహ్మకి 4 తలలు, అమ్మవారికి 8 చేతులు, దేవుడికే అన్ని ఉండగాలింది, మానవులం మనం ఎంత చెప్పండి. జీసస్! అసలు మీరు ఇటు తిరగండి. మీరు 2 పేర్లు పెట్టారు కదా అని 2 కట్నాలు ఇవ్వక్కర్లేదు, 1 కట్నం ఇస్తే చాలు. అయ్యో, ప్రాబ్లం కట్నం కాదు సార్, బ్రెయిన్. మీ అబ్బాయితో బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాంటి ప్రాబ్లమ్స్ మీకేమి రావండి. అయ్యో వస్తాయి సార్. రావు సార్, ఎందుకంటే అభి అనేవాడు మీ అమ్మాయిని ప్రేమించాడు, రామ్ అనేవాడు ఎవరిని ప్రేమించలేదు కదా, ఇంకా ప్రాబ్లం ఏముంది ఇందులో? ఏమండి, కళ్ళ ముందంత పెద్ద ప్రాబ్లమ్స్ కనపడుతుంటే ప్రాబ్లమ్స్ రావంటారేంటి? వాడికి 2 బ్రెయిన్స్ ఉండటం వల్ల ఒక బ్రెయిన్ మా అమ్మాయిని ప్రేమించింది, ఒక బ్రెయిన్ ఆ అమ్మాయిని ప్రేమిస్తుంది. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒకే టికెట్ మీద 2 షోలు పడ్డాయి. నాకు 1 టికెట్ మీద 1 షో చాలు. ఐ రిజెక్ట్. రా
రామ్ గోపాల్ వర్మ తిరుపతికి వెళ్లినప్పుడే ఇలాంటిది ఏదో జరుగుతుందని ఊహించాను. వినేది చాగంటి ప్రవచనాలు, దూరేది మామ్స్ తో సంబంధం ఫిక్స్ చేసావా? కట్నం ఎంతేంటి? ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకున్నారా? వాడు లవ్ లో పడ్డా? నువ్వెప్పుడు షాక్ అవుతున్నావు? మేము నిన్నటి నుంచి షాక్ లోనే ఉన్నాం. మా ఆవిడకు 105 ఫీవర్. పిలు పిలు రే రామ్, బయటికి రా, పిలు నా కొడుకుని. పిలిస్తే రావడానికి వాడు పక్కింట్లో లేడు. మరి నీ ఒంట్లోనే ఉన్నాడు. దిస్ ఈస్ ప్రొజెక్టర్ ఆపరేటర్ స్పీకింగ్. నీ రీల్ మార్చి వాడి రీల్ నేను వేస్తాను. స్వామి స్వామి నాన్నగారు. నాయన జూనియర్ చాగంటి గారు, ఎవరా ముద్దులు రాని? నీ సిగ్గుకి సిల్వర్ జూబ్లీ షీల్డ్ ఇస్తాను గాని అమ్మాయి ఎవరు? తన పేరు ఆశ్చర్య నాన్న. ఆశ్చర్య పేరే ఆశ్చర్యంగా ఉంది, క్యారెక్టర్ ఇంకా ఆశ్చర్యంగా ఉంటుంది. కార్యేషు యోగి, కరణేషు దక్ష, రూపేచ కృష్ణ, శమయేతు రామ. నాకు మీలో చాగంటి కనిపిస్తున్నారు. నాకైతే వివేకానందుడు కనిపిస్తున్నాడు స్వామి. గాడ్ బ్లెస్. నాకైతే పక్కోడి గారు కనిపిస్తున్నారు. ఏరా, 10th క్లాస్ లో ఐ లవ్ యూ చెప్పా, ఐ లవ్ ఇండియా ఓన్లీ అన్నా. రెయిన్ ఎదగాలని ఎదురు చూసా. ఇంటర్ లో వింటర్ సీజన్ లో ప్రపోజ్ చేశా. ఆల్ విమెన్స్ ఆర్ మై సిస్టర్స్ అన్నా. నీ సిస్టమ్ లో రిపేర్ ఉందని వెయిట్ చేశా. డిగ్రీ ఫస్ట్ ఇయర్ వాలంటైన్స్ డే కి నో, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. ఆహా, నా లైఫ్ లో అన్ని వాలంటైన్స్ డేలు వేస్ట్ చేస్తావురా? ఇంకో ఆటోగ్రాఫ్ కావాలా? నీకు దన్నో, టుమారో విల్ కంటిన్యూ ది క్లాస్. కుర్రాన్ని మాత్రం వదలొద్దు బేబీ, అలాంటి పప్పు బ్యాచే మన ఫ్యామిలీకి సెట్ అవుతారు. లేడీ విజయ దేవరకొండలాగా నిమిషానికి ముద్దు పెట్టేస్తాను, తట్టుకోలేక సన్యాసం తీసుకుందాం అనుకున్నాను. వచ్చే ఏకాదశికి మీకు సన్యాసం ఏర్పాటు చేస్తాను. సంతోషం. మామీ, రామ్ బ్రహ్మచారి మఠంలో చేరుతాడంట. మంతం పెళ్ళే దాదా ఎలాగో చేరుతారు కదమ్మా. వాడి మీద ఏదో కట్టం చేసి తర్వాత చూసుకుందాం. మేడం, తండ్రి లేని పిల్ల కదా, గారావం. మీరెప్పుడు తండ్రి లేని పిల్ల, తండ్రి లేని పిల్ల అనకండి మేడం, సొసైటీకి రాంగ్ మీనింగ్ వెళ్తుంది. నీకు స్ట్రాంగ్ ఆటోగ్రాఫ్ పెట్టాల్సింది. ఫాదర్ లేని పిల్ల మనకెందుకురా? బీదర్ లో బీర్ ఫ్యాక్టరీ ఉంది నాన్నగారు, 10 రూపాయలు ఖర్చు పెడితే 110 వస్తుంది. నిజమా? నువ్వేంటి ఇక్కడ? నా ఫీవర్ తగ్గిపోయిందిగా. మరి అభి లవ్వో? చెచ్చే, వాడు వాడి చెత్త లవ్. ఇక్కడ చూడు, నువ్వు ప్రేమించిన అమ్మాయి వైన్ షాప్ లో బీర్ బాటిల్ లాంటిది, 110 రూపాయలు. వాడు ప్రేమించిన అమ్మాయి తాగి పారేసిన బీర్ బాటిల్ లాంటిది, జస్ట్ 2 రూపీస్.
పైగా మీ అత్తగారు గ్లాస్ లో ఆ మందు, ఐస్ క్యూబ్స్, ఆ సోడా కలిపే విధానం, అపా హైలీ అప్డేటెడ్ ఫ్యామిలీ. ఈ సంబంధం ఫిక్స్. అయితే ఈ విషయం అభికి చెప్పింది నాన్నగారు. అభికి చెప్పడానికి నేనేమన్నా ఫ్లైట్ ఎక్కి అమెరికాకి వెళ్లాలా, షిప్ ఎక్కి సిలోన్కి వెళ్లాలా? ఆడు నీలోనే ఉన్నాడు, నువ్వు అవుట్ అవ్వు, వాడు ఇన్ అవుతాడు. స్టార్ట్ డిటిఎస్. చెప్పాడా వాడి పనికి మాలిన చెత్త లవ్ స్టోరీ? ఎవడదిరా పనికి మాలిన చెత్త లవ్ స్టోరీ? నీదిరా వరస్ట్ లవ్ స్టోరీ? ఒక ముద్దు లేదు, ముచ్చటా లేదు. మీ మామగారి ఫేస్ చూసావు ఎప్పుడన్నా? ఏబోలో జబ్బు వచ్చినలాగా. వాడే ఒక ఎక్స్ట్రాలుగాడు, వాడికి ఎక్స్ట్రా వేలు ఉండకూడదట సన్నాసి. డాడీ ఒరే ఇట్రారా, ఆ రామ్ లవర్ ఎవరో తెలుసా? మనం రోజూ తాగే బీర్ ఫ్యాక్టరీ ఓనర్. సో నీ హార్ట్ థియేటర్ లో నీ లవర్ హ్యాపీ బొమ్మ తీసేసి ఆశ్చర్య బొమ్మ ఆడించు. డాడీ, హార్ట్ అంటే సినిమా థియేటర్ కాదు, వారానికి ఒకటి మార్చడానికి. నా లవ్ను ఎలా సెట్ చేసుకోవాలో ఈ అభిగాడికి బాగా తెలుసు, చూపిస్తా. రామ్గఢ్ లవర్ సాయిబాబా గుడిలో ఉంటుంది అనుకుంటే ఇదేంటి స్విమ్మింగ్ పూల్లో ఉంది? పద అభి, నో, అది మన పోరి కాదు. వీళ్ళతరు హ్యాపీ మాత్రమే మన పోరి. వచ్చిన పని ఏదో చేసుకుని వెళ్ళిపోదాం. పా, తను నాతో పాటు బ్రహ్మచారి మఠంలో చేరాలని తిరుగుతుంది. ఏంటి రామ్, మన ఫేక్ లవ్ స్టోరీ మీ మమ్మీ డాడీ నమ్మేశారా? ఫేక్ లవ్ స్టోరీ ఏంది? రామ్ కేమో వేదాలు, పురాణాలు, సన్యాసం ఇష్టం. వాళ్ళ డాడ్ కేమో పెళ్లి, పిల్లలు, కాపురం, కుటుంబం ఇష్టం. సో సో ఫేక్ లవ్ స్టోరీ అల్లి చెప్పించా, తన డాడీ నమ్మేశాడు. ఏరా రామ్, రామ్ గారు మస్తు ప్లాన్ చేసిండు రో. అవును, మరి ఇలా డాడీ నమ్మేస్తే నెక్స్ట్ మీ పెళ్లి చేస్తారుగా. పెళ్లికి ముందు నేను యుఎస్ జంప్. ఒక నెల తర్వాత ఫోన్ చేసి, సారీ అంకుల్, నాకు ఎన్ఆర్ఐ తగిలాడు, పెళ్లి క్యాన్సిల్ చెప్తా. తర్వాత వీడు ఆశ్చర్యా, నన్ను అన్యాయం చేసింది నాన్నగారు. నేను వీళ్ళల్లో కలిసిపోవాలనుకుంటున్నాను అంటాడు. అంతేగా మన ప్లాన్? రే బ్రో రామ్గా, భక్తి ఛానల్ గాడు వినీకే ఎన్ని ప్లాన్స్ ఉంటే ఎఫ్టీవీ గాడిని నాకెన్ని ప్లాన్స్ ఉండాలి. బాయ్ ఆశ్చర్య. వాడు వాడు సన్యాసం పిచ్చినయ్య. డాడీ, నో బీర్ ఫ్యాక్టరీయా? మేమేమో అన్నా ఎన్టీఆర్ లాగా 14 మంది పిల్లలు ప్లాన్ చేస్తే వాడు అన్నా హజార్ లాగా అవుతానంటాడా? చూపిస్తా ఈ అభి పవర్, చూపిస్తా. ఒరే రామ్, షాక్ ఇస్తున్నాను, తీసుకోరా. చమక చమక చ, ఆల్ ట్రావెల్స్ అవైలబుల్. చెప్పండి, మీకు వన్ డే ట్రావెల్ కావాలా, డే నైట్ ట్రావెల్ కావాలా, 7 డేస్ ట్రావెల్ కావాలా, ఏ ట్రావెల్ కావాలి? ఏం లేదు బ్రో, బ్రహ్మచారి మఠంలో బ్రన్యాసం తీసుకోవాలని బ్రోకడు బ్రిచ్చలో విడిగా ప్రయత్నిస్తున్నాడు. 25 ఏళ్ల వయసులో సన్నీ లియోన్ కావాలని అడగాలి గాని సన్యాసం ఏంటి? డైవర్షన్ ఆంటీ లాగా అతన్ని డైవర్ట్ చేసి అమ్మాయిలతో ట్రావెల్ అయ్యేలా చూడాలి. చెమ్మక చెమ్మక చ, శృతి ట్రావెల్స్, కావేరి ట్రావెల్స్, రమే ట్రావెల్స్, ఇదర్ దేక. అవును, ఇంతకీ ట్రావెలర్ ఎవరు? మనమే. పటాయిగా పర్మిట్ కస్టమర్ లా ఉన్నాం. వీడేంటి ఇంతమంది అమ్మాయిలు తీసుకుని లోపలికి వెళ్ళాడు? అమ్మాయిరా, ఆ జమ్మక చంద్ర ట్రావెల్స్ నెంబర్ పంపించు. బొంగరం చెప్పి చాలా కాలం అయింది. బాబాయ్,
ఈసారి శబ్దం లేదు, నిశ్శబ్దం. చమక చమక ట్రావెల్స్ పరు నీళ్ళు పెట్టారు. ఒడియాలు అమ్ముకునైనా బ్రతుకుతాను గానీ ఒళ్ళు అమ్ముకొని బ్రతకను రా బాబు, దేవుడు రా. చీరలు అమ్ముకొనైనా బ్రతుకుతాను గానీ చీర ఇప్పుకొని బ్రతకను రా, ఆ బాబు దేవుడు రా. బాబు రాము రా. అందరిని మార్చేసి నాకు ఒక్క ట్రావెల్ లేకుండా చేస్తావా దుర్మార్గుడా? మరి నా సంగతి ఏంట్రా? అమ్మా గోగుల్ తల్లి బ్రహ్మచారి మఠం దారెట్టు. ఓ ఇటే అనమాట. ఎవడ్రా నువ్వు? డెలివరీకి వచ్చిన డైనోసర్ లాగా అలా అరుస్తున్నావు. నా రెండో పెళ్ళాన్ని నాకెందుకురా దూరం చేశావు? రెండో పెళ్ళం ఏంట్రా? రౌడీజం నా మొదటి పెళ్ళం, రాజకీయం నా రెండో పెళ్ళం. నా రెండో పెళ్ళాన్ని ఎందుకురా దూరం చేశావు? రేయ్ నీకు పిచ్చి బాగా ముదిరిపోయింది. అబే రేయ్ ఒక్క నిమిషం లైన్ లో ఉండు. వాట్ ఫ్రెండ్? బాయ్ బాయ్. వస్తా. ఇప్పుడు చెప్పరా నీ ప్రాబ్లం ఏంటి? బాయ్ చెప్పిన మీ డాడీకి గుడ్ బై చెప్తాంరా. రేయ్ మా డాడీ ఏంట్రా? డాడీ వాట్సాప్ లో లొకేషన్ షేర్ చేస్తున్నా, వెళ్ళి మీ నాన్నని కాపాడుకోరా. పురాణాపూర్ నిత్యం శివారాధన జరిగే ప్రదేశం. మీ నాన్న శివైక్యం చెందుతున్నాడు రా. ఏం బ్రో నీ పూజ మరీ వైలెంట్ గా ఉంది బ్రో. నేను వెళ్తాను బ్రో. మీ బాబుని చంపేస్తుంటే కాపాడుకోకుండా వెళ్ళిపోతున్నా ఏంట్రా? మా నాన్న మీ బాబేరా? అబ్బి నాన్నని చాలా దారుణంగా కొట్టారా, ఇదిగో కొట్టింది వీలేరా?
తో చూడు ఎంత రతం పోయిందో. ఇదిగో ఇదిగో వీడు 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 నాన్న చేతి మీద కొట్టాడురా. ఇదిగో వీడు వీడు నాన్న కాళ్ళ మీద కొట్టాడురా. వీళ్ళందరూ కలిసి కొట్టాడురా నాన్నని. ఏంటి సృజన, వాడు పారిపోతున్నాడేంటి? వాడసలు కొడుకేనా? దట్ మీన్స్ ఐఎమ్ ద గ్రేటెస్ట్ సన్ ఆఫ్ ద వరల్డ్. ఫోన్ పెట్టే. టచ్ చేస్తారా? రారా. బాబు బ్రతికే ఉన్నాడు చూడు. ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడితోనైనా పెట్టుకో, కానీ కొడుకున్నవాడితో మాత్రం పెట్టుకోకు. ఎందుకంటే ప్రతి కొడుక్కి తండ్రి హీరో. ఫ్రెండ్, లాస్ట్ పంచ్ సూపర్. మందేద్దామా? పద ఫ్రెండ్. వేడేంటి, నేను లవ్ రిజెక్ట్ చేసేసరికి సన్యాసం పుచ్చుకుంటున్నాడా? ఫనీ గాయ్. అభి, అభి గాడి లవర్. నమస్కారం అండి. నమస్కారమా? ఏంటిది కొత్తగా ఈరోజు? ఏం రోజు తెలుసా? ఈరోజు శ్రీ వికారి నామ సంవత్సర వర్ష ఋతువు, దక్షిణాయనం, శ్రావణ మాసము సప్తమి, స్వాతి నక్షత్ర యుక్త. ఈరోజు చాలా మంచి రోజు అండి. చాలా మార్పులు వచ్చాయి. షర్ట్ మడత పెట్టి, పై బట్టను వదిలేసి, హెయిర్ స్టైల్ పైకి పెట్టి మాసిగా ఉండేవాడివి. ఇప్పుడు చూడు, ఫుల్ హ్యాండ్స్ పెట్టావు,
ఇన్సూర్ చేసావు, ఎంత మాన్లీగా ఉన్నావు. థాంక్స్ అండి. ఇలా ఉంటే నాకే కాదు మా డాడీకి కూడా నచ్చుతాం. పదా, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ప్రతి బర్త్డేకి ఒక కాస్ట్లీ కారో కాస్ట్లీ సెల్ ఫోనో అడిగేది. కానీ ఈ బర్త్డేకి నన్ను ఏమడిగిందంటే, డాడీ మన హాస్పిటల్లో ఆడపిల్ల పుడితే ఫ్రీ ట్రీట్మెంట్, నో బిల్ అని గిఫ్ట్ అడిగింది. ఇచ్చేశాను. హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? ఆర్ యూ హ్యాపీ? నేను ఇంత గొప్పగా ఆలోచించడానికి కారణం ఒకరున్నారు. ఆయనే నా ఇన్స్పిరేషన్, ఆయనే నా మోటివేషన్. ఆయన పేరు అభిరామ్. ప్రాణాలి నిలబెట్టేది పచ్చనొట్టు కాదు, తెల్లకోట అన్నాడు. మనిషి ప్రాణానికి ఈఎంఐ ఆప్షన్ ఉండాలన్నాడు. గిఫ్ట్ ఇస్తావా? నా లైఫ్ మొత్తం నువ్వే ఉంటావా? కష్టమమ్మా, ఆల్రెడీ వేరే అమ్మాయి ఉంది. తప్పుగా మాట్లాడుతున్నానా? 100 మంది అమ్మాయిల మీద పడిన చలించని ఉన్నతమైన వ్యక్తి నాన్న. హిస్ మై సోల్మేట్. హలో, చెప్పరా. ఆడది ఫిక్స్ అయితే ఐక్యరాజ్య సమితి కూడా నో చెప్పలేదు. వీడు అభినా రామా. ఒరేయ్, ట్విట్టర్ కనిపెట్టింది ఎవరు? జాక్ డోర్సే. అయితే నువ్వు రామ్వే యారా? బీరు ఫ్యాక్టరీ ఓనర్ అని ఆశ్చర్యమైన కథలు చెప్పి నన్ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తావా? ఏయ్, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను రా, అమ్మాయి అంటే హ్యాపీ. నాకు కోడలవ్వదగింది హ్యాపీ, అందువల్ల నేను హ్యాపీ. అందుకే నాన్న, నేను హ్యాపీని లవ్ చేస్తున్నాను. తప్పు చేస్తున్నానేమో నాన్న, అవి లవ్ చేస్తున్న అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను. అంటే ఇద్దరు ఒకే అమ్మాయిని లవ్ చేయకూడదు కదా నాన్న? ఒరేయ్, మీరు ఇద్దరు ఇద్దరని ఎవరన్నారా? ప్రపంచంలో ఇంతమంది అమ్మాయిలుంటే అభిగాడ ఆ అమ్మాయినే ఎందుకు లవ్ చేయాలి? అభి లవ్ చేసిన అమ్మాయినే నువ్వెందుకు లవ్ చేయాలి? నీకు 2 బ్రెయిన్స్ ఉన్నా, ఉన్న మనసు మాత్రం ఒక్కటే. ఫస్ట్ టైం ఇద్దరు ఒకేలాగా ఆలోచించడం నాకు చాలా సంతోషంగా ఉందిరా, చాలా సంతోషంగా ఉంది. అర్జెంటుగా నీ హార్ట్ లో ఉన్న విషయాన్ని అభిగాడి బ్రెయిన్ లో వేసేయాలి. ప్రభా, ఏమే వచ్చాడా? వచ్చాడు. ట్విట్టర్ కనిపెట్టింది ఎవర్రా? రామ్ గోపాల్ వర్మ. నీ బ్రదర్ రామ్ ఏం చేశాడో తెలుసా? నీకు 2 బ్రెయిన్స్ ఉన్నా నేను యాక్సెప్ట్ చేశాను, కానీ మా డాడీ యాక్సెప్ట్ చేయరేమో. మీ డాడీ నేను ఆల్రెడీ ఒప్పించా. ఏంటి? రేపే మన ఎంగేజ్మెంట్. ఎలా ఒప్పించా? హిప్నటైజ్. నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉందండి. మీరు ఈ పెళ్లికి ఒప్పుకున్నారు అంటే నిజంగా నేను నమ్మలేకపోతున్నానండి. ఒప్పుకోలేదండి, ఒప్పించారండి. అవునండి. కంగ్రాచులేషన్స్ డాక్టర్, టాప్ 10 బ్రెయిన్ సర్జన్స్ లో మీరు నంబర్ 1 గా సెలెక్ట్ అయ్యారు. డబుల్ కంగ్రాట్స్. నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు,
ఆల్రెడీ నీ కూతురికి నాకు మధ్య టిఫిన్ కార్యక్రమాలు అయిపోయాయి. ఒకసారి కలిసి భోజనం చేద్దాం అనుకున్నాం, పెళ్లికి ముందు వద్దనింది. నువ్వు మా పెళ్లికి ఒప్పుకోలేదనుకో, నీ కూతుర్ని రేప్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా. అప్లోడ్ యూట్యూబ్. అర్థమైందిగా మాయా? అలా ఒప్పించాడండి మీ బుద్ధుల కొడుకు. నా కూతురు లైఫ్ నలుగురిలో న్యూస్ పేపర్ కావటం నాకు ఇష్టం లేక అందుకు ఒప్పుకున్నానండి. కాలేజీలో పోకిరి పెద్దలు ఉన్నారని అమ్మాయిని ఉమెన్స్ కాలేజీలో చేర్పించే లక్షలాది కోట్లాది తండ్రుల్లో నేను ఒకటి సార్. భయమేస్తుంది సార్ నాకు. నిజంగా మీకే ఒక కూతురు ఉంటే దాన్ని అలాంటి వాడు ఎవడో, నిన్ను రేప్ చేస్తాను, యూట్యూబ్ లో పెడతాను, నీ జీవితం నాశనం చేస్తానంటే మీరేం చేస్తారు సార్? చంపేస్తాను. నేనైతే పెళ్లి చేస్తాను సార్. మీ కొడుకిచ్చి పెళ్లి చేస్తారు సార్. డైలీ ముందు కొట్టి పెద్దలంటే గౌరవం లేని అభికివ్వను. రామ్ కిస్తాను. ఒక మనిషి ఎలా ఉండకూడదు అంటే చూపించడానికి ఎగ్జాంపుల్ గా అభిని చూపించవచ్చు. ఒక మనిషి ఎలా ఉండాలి అని చూపించాలంటే ఎగ్జాంపుల్ గా రాముని చూపించవచ్చు. సో రామ్ కిస్తాను, అభికివ్వను. అదేలా సాధ్యం బాహుగారు? అభి రాము ఇద్దరు వేరువేరు కాదు కదా. వేరు చేస్తే వీడు చిన్నప్పుడు 30 లక్షలు ఖర్చు అంటే నా వల్ల కాదన్నారు. ఇప్పుడు 30 లక్షలు పక్కన సున్నా, పక్కన సున్నా, ఎన్ని సున్నాలైనా ఖర్చు పెడతా నా కూతురు కోసం. రామ్ ప్లస్ అయితే అభి మైనస్. అభి బ్రెయిన్ తీసేస్తాను. తీసేద్దాం కాదు సార్, చంపేద్దాం అంటున్నారు. అలాగే అనుకోండి బావగారు. అభి వల్ల ఒక ఉపయోగం చెప్పండి. ఇదిగోండి మా పని అమ్మాయి ఆర్ఎంపీ డాక్టర్. మరి మన అభి ఎవరు? అచ్చోసిన ఆంబోతు. రామ్ కు పిల్లలు పుడితే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివించగలడు, వైఫ్ తో వరల్డ్ టూర్ తిప్పగలడు. మరి అభి అయితే షేర్ ఆటోలో తిప్పుతాడండి సార్. మీ అబ్బాయి అభిరామ్ అయితే మా అమ్మాయిని ఇవ్వను. మీ అబ్బాయి ఓన్లీ రామ్ అయితే. అభి నా పెంపకం సార్, అలా అని ఉండడు నేను నమ్మను. అవునా? ఇప్పుడు నమ్ముతారా? రేప్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా. అప్లోడ్ యూట్యూబ్. నాకున్నది ఒకే ఒక్క కొడుకు రామ్. ముహూర్తాలు చూసి కౌరు పెట్టండి. అమ్మా నాకు నచ్చలేదు అన్నావు. వాడు అభి 4 రోజుల తర్వాత వచ్చి వాడు నాకు నచ్చాడు అన్నావు. వాడే రామ్. రామ్ అందరికీ నచ్చుతాడు. రామ్ తోనే నీ పెళ్లి. చలో. తాగింది చాలు పద. నా కొడుకు రామ్ పెళ్లి పనులు చూసుకోవాలి, నేను వెళ్ళాలి. ఒరే రామ్, నాలా ఉండరా, నాలా బ్రతకరా అని చెప్పేవాడిని కదా, కానీ నేను కూడా నమ్మలేనంతగా బాగా నటించేవరా. ప్రపంచంలో ఎవరి ముందైనా నన్ను అదమని చేసినా నేను అడిగేవాడిని కాదురా, కానీ డాడీ ముందు నన్ను ఎందుకు అద్వాన్ చేశావు అంటే హాస్పిటల్కి. Everything is fair in love and war.
ఎందుకురా అభిని చంపాలనుకున్నావు? ఎందుకురా అభిని చంపాలనుకున్నావు? ఎందుకు? ఎందుకంటే వాడు నాకు నచ్చడు కాబట్టి. వాడు నాకు నచ్చడు నాన్న, చిన్నప్పటి నుంచి వాడు నాకు నచ్చడు. స్టేట్ ఫస్ట్ రావాలని నేను చాలా కష్టపడి చదివాను నాన్న. 5 ఎగ్జామ్స్ నేను రాశాను, 5 ఎగ్జామ్స్ 100కి 100. వాడు ఒక్క ఎగ్జామ్ రాశాడు నాన్న, 34 మార్కులు. స్టేట్ ర్యాంక్ రావాల్సిన నన్ను సెప్టెంబర్ నోటీస్ బోర్డులో పెట్టాడు. ఇంటర్మీడియట్ టాప్ 10 ర్యాంక్స్లో నేను ఒక ర్యాంక్ తెచ్చుకోవాలని చదివాను. కానీ నాకు ఏ ర్యాంక్ వచ్చిందో తెలుసా నాన్న? 3338 ర్యాంక్ నాన్న. నాకు ఏడుపు వచ్చేది నాన్న, నా బాధ ఎవరు చెప్పుకోవాలి? వాడు నా లైఫ్లో రాకూడదని ఎన్నిసార్లు బాధపడ్డానో తెలుసా నాన్న? ప్రతి శనివారం నాకు గుడికి వెళ్ళాలనిపిస్తుంది. వాడు అమ్మాయిలతో పబ్బులకు తీసుకెళ్తాడు నాన్న. మందు సిగరెట్ తాగేవాళ్ళంటే నాకు అసహ్యం, చాచిపెట్టి కొట్టాలనిపిస్తుంది. అలాంటిది నాతో రోజు ఆ పనులు చేయిస్తాడు నాన్న. ఆఖరికి మీతో కూడా. తండ్రిగా మీకు చెప్పకూడదు నాన్న, బ్రోతలోస్కి తీసుకెళ్ళాడు నాన్న వాడు నన్ను. బ్రోతలోస్కి ఫోర్బ్స్ లిస్టులో నేను ఉండాలని, నేను చనిపోతే వ్యక్తిగా కాదు ఓ సంస్థలా చావాలని, 100ల మందికి పని కల్పించాలని, నా కంపెనీ షేర్ కొనడానికి వరల్డ్ మొత్తం ఎదురు చూడాలని ఎన్నో 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 కలలు కన్నాను. ఎవరో కంపెనీ షేర్ కొనండి, ఆ కంపెనీ షేర్ అమ్మండి అని చెప్పే షేర్ బ్రోకర్ని అన్నాను నేను. షేర్ బ్రోకర్ని దేవుడు అందరి తలరాతలు ఇక్కడ రాస్తాడు నాన్న. మరి నా తలరాత ఏంటన్న ఇక్కడ రాశాడు? ఒక్క రీజన్ చెప్పండి నాన్న. అభిని బ్రతికించేస్తాను. వాడు నా వైరస్ నాన్న. 25 సంవత్సరాలుగా నేను మోస్తున్న ఎక్స్ట్రా లగేజ్ నాన్న. వాడు స్క్రాప్ నాన్న. వాడు చనిపోడే కరెక్ట్ నాన్న. మీరు తప్పు చేశారు నాన్న, మీరు తప్పు చేశారు. చిన్నప్పుడే నేనో వాడు ఇద్దరులో ఒకటే కావాలనుకోవాల్సింది. ఇద్దరు కావాలనుకుని చాలా పెద్ద తప్పు చేశారు. ఇప్పటికీ నిర్ణయం మీదే నాన్న. నేను కావాలా, అభి కావాలా? నేను బ్రతకాలా, అభి బ్రతకాల? మీరు ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా అభి రామ్ ఒకటి కాదు. వాడు వేరు నాన్న, నేను వేరు నాన్న. మేము ఎప్పటికీ అభిరామ్లా కలిసి ఉండడం కుదరదు నాన్న. మీరే నిర్ణయం తీసుకోండి. తాగరా. ఏం డాడీ, చనిపోయే ముందు ఆఖరి కోరిక తీరుస్తున్నారా? 25 సంవత్సరాలు వాడు నా వల్ల బాధపడ్డాడు. వాడు చాలా గొప్పవాడు, చాలా సాధించాల్సిన వాడు, ఐన్స్టీన్ లాంటోడు. నేను స్క్రాప్ డాడీ, నేను స్క్రాప్. నా వల్ల రామ్ లైఫ్కి చాలా మైనస్ అయింది, తీసేయాల్సిందే. నేను ఈ భూమి మీద బతకూడదు డాడీ, బతకూడదు. డాడీ, నాకు మళ్ళీ అవకాశం దొరుకుతుందో లేదో చివరిసారిగా మీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకోవచ్చా? Thank you.
కానీ నాకు బతకాలని ఉందని రామ్కి చెప్పొద్దు డాడీ. వాడు తట్టుకోలేడు, బాధపడతాడు. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావములు మన యేసుకే కలుగునుగాక. ఆమెన్. ఈ పెళ్లి మీకు సమ్మతమేనా? సమ్మతమే. నాకు సమ్మతం లేదు. ఎవరండి మీరు? ప్రభుదాస్ గారు, మీ అల్లుడు గారు నేను అసెంబ్లీకి వెళ్లాలనుకున్న డ్రీమ్ కి అబార్షన్ చేశాడు. నగర బహిష్కరణకు గురయ్యాను, సో రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. సిటీలో కనపడితే అరెస్ట్ చేస్తారని ఈ మాస్క్లు పెట్టి తిరుగుతున్నాను రా నేను. అల్లుడు గారు ఏదో ఒకటి చేయండి. మా ఫ్యామిలీ జోలికి వస్తే ఐ విల్ కంప్లైంట్ టు ది కంట్రోల్ రూమ్. ఏంట్రా వీడు కంట్రోల్ రూమ్ అంటాడేంట్రా? ఈ పప్పుగాడు గురించి మీరు చెప్పింది వీరమాసు ఊరమాస అని. అది నేను కాదు, అభిగాడు. వాడు నా బ్రదర్, వాడు నాకు బలం, వాడే నాకు అన్ని. వాడి భూమి మీద బతకడానికి ఒక్క రీజన్ ఉంటే చాలని అడిగాను కదా నాన్న, 100 రీజన్లు ఉన్నాయి. అభి చేసే అల్లరి నాకు ఇష్టం, రామ్ చేసే మంచి పనులు ఇష్టం. ఇది రామ్ అయితే రామ్, అభి లేకుండా నేను ఉండలేను. ఇది అభి అయితే అభి. రామ్ నాకు కావాలి, నేను ఇష్టపడింది ఇద్దరిని. అసలు మీ ఇద్దరిని నా మనసు ఎప్పుడు ఇద్దరని చెప్పలేదు. అర్థమైంది నాన్న, అభి లేకుండా రామ్ నథింగ్, రామ్ లేకుండా అభి నథింగ్. రామ్ గ్రేటర్ దెన్ అభి కాదు, లెస్ దెన్ అభి కాదు, అభి ఈజ్ ఈక్వల్ టు రామ్. వాడి కారణంగా నా కెరియర్ పోయిందనుకున్నాను నాన్న, కానీ నా కారణంగా వాడి కెరియర్ కూడా పోయింది కదా నాన్న. నా వల్ల మీ ప్రాణం మీదకి వచ్చింది నాన్న, కానీ వాడి వల్ల మనిద్దరం ప్రాణాలతో ఉన్నాం. వాడి ప్రాణం తీసేద్దాం అనుకున్నాను ఏంటి నాన్న, అభిరామ్ కలిసి ఉంటేనే నా ప్రేమ తగ్గుతుంది. అభిరామ్ కలిసి ఉంటేనే అమ్మా నాన్న సంతోషంగా ఉంటారు. వాడు ఇక్కడ తెలియట్లేదు, కానీ ఇక్కడ తెలుస్తున్నాడు ఉండాలని. ఇప్పుడు అర్థమైంది నాన్న, అభి విలువ నాకు తెలిసిందే, అంకుల్ కూడా తెలియాలి కదా, అందుకే వీళ్ళు ఫోన్ చేసి రప్పించారు. అమ్మ ప్రభువా, నువ్వు పిలిపించావా? అవును అంకుల్. అమ్మ, అభి ఉండాలో లేదో మీ డెసిషన్. అభి ఉండాలి, అభి ఉండాలి. నేనేమైనా బుక్ మై షోలో టికెట్ బుక్ చేసుకుని వచ్చానా మీ ఫ్యామిలీ సినిమా చూడడానికి? అసలు అభిగాడెవడ్రా, ఎక్కడుంటాడు? మ్యూజిక్, మ్యూజిక్ చేస్తే వస్తాడు. అవునా? మై ఖుద్ ఏఆర్ రెహమాన్ ఫ్యాన్, మ్యూజిక్ బజాతా ఫసక్ గ్యాంగ్. Oh!